బ్రహ్మ ముహూర్తవు తిష్టేత్, అది మొట్టమొదటి సూత్రం వేదంలో. బ్రహ్మ ముహూర్తమునందు నువ్వు నిద్రలేచి ఉండాలి. బ్రహ్మముహూర్తం అనగా ఏమి? ఒక మనుష్యుడు నిద్రలేవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు. ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు. ప్రాతకాలం అనగా ఏమి? ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది, తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి, ఐదు అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఇన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఇన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడి నుంచి 88 నిమిషముల ముందు నిద్రలేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏంటంటే, ఓ కారు వెళ్ళిపోతుంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు, అదే ఎర్రటి కాంతి బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో ఒక్కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంత సేపు పడుతుంది, పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రభుప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మీశానాచ్యుతీశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు బ్రహ్మ, ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము భా కాంతి, అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం. దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ స శివ స హరి శ్రేంద స్వక్షర పరమస్వరాట, మీరు ఏ పేరు పిడి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద. అందుకే తిక్కన గారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాతి నందిత చక్రయుక్మకంబుల ఎదురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగదరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటాడు. ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద, అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముకిళించుకుని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాడ. నీరజాకరములు నిశ్చయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా. ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు, వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి. అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి, రాత్రి కనపడవు, అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని. వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త. ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దగ్గర దగ్గరగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఒరుచుకుంటూ సంతోషపడిపోతారట. రాత్రల్లా భార్య కనపడలేదని భర్త, భర్త కనపడలేదని భార్య, చక్రవాక పక్షుల జంటలు, మహానుభావా నువ్వు ఉదయించవయ్యా, మా దంపతులకు ఒకళ్ళం ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట. చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహరి హర బ్రహ్మ మహానుభావంపులొక్కటింకాగ గరగిన గట్టి అనగా
బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజపుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి. కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే మూడు వేపుల నుంచి మూడు తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మం అనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణమూర్తిని చూడాలి. కాబట్టి అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది, చేతులనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి. ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం, హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి. కాబట్టి ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు. యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒక ఆవిడికి నిజంగా పాము పుట్టింది. ఒకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు. ఆయన ఆవిడికి పాము పుడితే ఆమె తల్లితనంతో ఆ పాము పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఆ పాము పిల్ల వచ్చి ఆవిడ పక్కలో పడుతునేది. ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసం అది వచ్చి ఆకలేస్తే అమ్మ ఊళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసేది. రోటికి కన్నం